ఎక్స్పర్ట్స్ వెబ్ వర్క్స్ అందిస్తున్న సేవలు పర్సనల్ వెబ్సైట్స్ బిజినెస్ పోర్టల్స్ ఈ-కామర్స్ వెబ్సైట్ డెవలప్మెంట్ మెయింటెనెన్స్ ఈమెయిల్ మార్కెటింగ్ బల్క్ ఎస్ఎంఎస్ ఎస్ట్రాలజీ సర్వీసెస్ కోసం సంప్రదించండి www.expertwebworks.com ఈమెయిల్ info@expertwebworks.com ఫోన్ నంబర్లు ఇండియా 9849156015 అమెరికా నంబర్ 1503-419-6489 గత సంవత్సరం శ్రీ మూలుగు సిద్ధాంతి గారు చెప్పిన జ్యోస్యాలు 90% ఫలించాయండి. అందులో ముఖ్యంగా తెలియజేయాల్సినవి మనం ఇప్పుడు చూద్దాం. ఉత్తరాఖండ్ ఉత్తరాంచల్లో బీభత్స భయానక వాతావరణం, ప్రకృతి వైపరీత్యాలు మనందరం చూశాం కదండి. ఎంత ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డది అన్నది ప్రపంచంలో ఎవ్వరూ ఊహించిన ప్రకృతి విలయ తాండవానికి వేలాది మంది ఈ సంఘటనలో బలైపోయారు. మరి సిరియా రాజధాని డమస్కస్లో నరమేధం శవాల గుట్టలు, సిరియా సైన్యం జరిపిన విషవాయు దాడుల్లో ఎంతోమంది ప్రాణాలు వదిలారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం కూడా బాగుపడే సూచనలు లేవు, మరింత కష్టాలు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతంగా ఉందండి. లక్షల కొద్ది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. తెలంగాణ వస్తుందా, ఉద్యమ రూపురేఖలు మారుతాయా, కాంగ్రెస్లో తెలంగాణ చీలిక. ప్రస్తుతం జరిగింది ఇదే. తెలంగాణ సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు విడిపోయారు, మనం చూస్తూనే ఉన్నాం. పెట్రోల్ ధరలకు సమానంగా ఉల్లి ధర, ఇది ముఖ్యంగా మహిళలందరికీ తెలుసండి. ఉల్లిపాయ కూరల వేయడమే మానేసి భయపడిపోయాం. కొన్ని కూరగాయలు, ప్రస్తుతం పెరిగిన ఉల్లి ధర సామాన్య ప్రజలకు అందని ద్రాక్ష పండు లాంటిదే. పెట్రోల్ ధరలకు దగ్గరగా ఉల్లి ధర వచ్చిందండి. హైదరాబాద్లో ఉగ్రవాదులు బెడద సంచలనం మనందరికీ తెలుసు. మనకి తెలిసిన బాగా దగ్గరగా అందరికీ పరిచయం ఉన్న ప్లేస్ ఒక బస్టాండ్లో దిల్షుక్ నగర్లో ఎంత పెద్ద బాంబు ఘటన జరిగింది, దానిలో ఎంతమంది అమాయకులు బలైపోయారన్నది మనం చూశాము. అది చాలా విషాదమైన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పూర్తిగా బలహీనపడే సూచనలున్నాయి. కర్ణాటక మినహా ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. బీజేపీకి మంచి రోజులు, అంతర్గత కలహాలు, ప్రస్తుత వాతావరణం ఇదే సూచిస్తుంది. మోడీ అద్వానీ ఎడమొహం పెడమొహం మనందరం రోజు టీవీలో చూస్తున్నామండి. మరి అంతకంటే ముందే మన సిద్ధాంతి గారు ఈ విషయం మనకు తెలియజేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గ్రహస్థితి బాగుంది, ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది, గుజరాత్ ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. ప్రపంచ దేశాలకు పాకునున్న ఇస్రో ఘనత మనందరికీ తెలుసు కదండి. అంతరిక్ష పరిశోధనలు ఫలించాయి, ఇది చాలా సంతోషదగిన విషయం. అంతులేని బంగారం ధరలకు సామాన్యుడు విలవిల. ప్రస్తుతం బంగారం ధర అక్కడ కనిపిస్తుందండి, చుక్కలు నంటుతుంది. ఇవన్నీ సిద్ధాంతి గారు లాస్ట్ సంవత్సరం చెప్పారు. గత సంవత్సరం చెప్పింది 90% ఆయన ఎలా చెప్పారో అలానే జరిగింది. మరి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు చూద్దాం. 2014-2015 జైనావ సంవత్సరంలో జరగబోయేటటువంటి కొన్ని సంఘటనలు. తిరుమలకు పోటెత్తనున్న భక్తజనం స్థితి దివాళా తీస్తుందని గత సంవత్సరం చెప్పిన జోస్యంలో ఈ సంవత్సరం కూడా మార్పు లేదు. భారతదేశానికి పాకిస్తాన్ కన్నా నిజమైన శత్రువు చైనా అని చెప్పని రుజువవుతుంది. ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రలో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం. రవాణా ఛార్జీలు ఎంత పెంచినా ఆర్టీసీకి స్థిరత్వం రాదు. అమెరికాలో రిపబ్లికన్లు డెమోక్రాట్స్ బాహాబాయి పరుగుపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఆరని రావణ కాష్టం. నవంబర్ 13 నుండే ఈ ఫలితం వర్తిస్తుంది. నవంబర్ 2013 నుండే ఈ ఫలితం వర్తిస్తుంది. జలవిభత్సాలు మానవ శక్తికి పెను సవాలుగా నిలుస్తాయి. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు కష్టకాలం. ముడిచమురు ధర పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ స్థిరంగా ఉంటుంది. 2013 కంటే నయం. ఇంజనీరింగ్ చదువుల కన్నా చార్ట్ అకౌంటెంట్ బీఏ బీకామ్ బీఎస్సీలు చదువుకోవడం చెప్పదగిన సూచన. బ్రిటన్ ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుంది. తీవ్రవాదుల అడ్డ హైదరాబాద్. చైనాకు ప్రకృతి గుణపాఠాలు, వరదలు బీభత్సాలు, ఆర్థిక సంక్షోభం, భూకంపం. దక్షిణ అమెరికాలో ప్రకృతి విలయతాండవం. రాబోయే ఎన్నికల్లో పలువురు కేంద్ర మంత్రుల పరాజయం. వివాదాలు తగాదాలు ప్రాంతీయ ద్వేషాలు భౌతిక దాడులు
ఇదే తెలుగువారి భవిష్యత్తు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, కరెంటు ఛార్జీలు మోత మోగుతుంది, ఇరకాటంలో సామాన్యుడు కూరగాయల ధర పెరుగుదల మరింత పెరుగుభారం, దుబాయ్లో కొత్త ఆంక్షలు గతంలో మాదిరి వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ధమాల్, వరంగల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ బాగుంటుంది, పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్కు పంచుకున్న జలబీభత్సకాండ ఈ సంవత్సరం కూడా పాకిస్తాన్ను అంతర్గత నరమేధాలు శాంతి పద్ధతులు అదుపులోకి రావు, రక్త చరిత్ర పునరావృతం. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు మార్దశ రాబోతోంది. ఏఐడిఎంకి అధినేత్రి కుమార్ జయలలిత గ్రహస్థితి బాగుంది, భద్రతాపరమైన జాగ్రత్తలు చాలా అవసరం. రూపాయి అంతర్జాతీయ మార్కెట్లో నిలదొక్కుంటుంది. విరాట్ కోహ్లీ క్రికెటర్ విశ్వరూపం, ధోనికి వారసుడిగా ఎదుగుతాడు. హిమాలయ పర్వత ప్రాంతాలు పరిసరాలు కంపిస్తాయి భూకంపం. వైఎస్ఆర్సిపిలోకి భారీ వలసలు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు క్షీణదశ అని గత 2 సంవత్సరాల క్రితం చెప్పిన దోషంలో ఈ సంవత్సరం కూడా మార్పు లేదు. కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో ఎదురుపోటు, తెలంగాణలో వెన్నుపోటు. యూపీఏ కూటమి గ్రహగతులు బలహీనంగా ఉన్నాయి. స్త్రీల మీద కామాంధుల అత్యాచారాలు పెరుగుతాయి. నిర్భయ చట్టం నిబద్ధత ప్రశ్నార్థకంగా మారుతుంది. 2004 ఎన్నికల్లో ఏర్పడే లోక్సభ పూర్తికాలం ఉండదు. దొంగ స్వామీజీలు అధికమవుతారు, వాళ్ళ ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. నకిలీ రాళ్ళు వజ్రాలు అమ్మేవాళ్ళు అధికం, ప్రజలు వీళ్లనే నమ్ముతారు. రాష్ట్రాల మధ్య నీటి పంపకానికి చెందిన వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారుతాయి. కెన్యాలో తీవ్రవాద కార్యకలాపాలు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరాకాష్ఠకు జరుగుతుంది. ధోనిపై విమర్శలు వస్తాయి. సురేష్ రైనాకు ప్రతికూల కాలం. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అధికారాలు మారతాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అగ్నిపరీక్ష కాలం. రోహిత్ శర్మ, సురేష్ రైనా, అశ్విన్, అంబట్ రాయుడు రాణిస్తారు. ఇషాంత్ శర్మ టీంకు బరువు. థాయిలాండ్, ఇండోనేషియా, సుమిత్రా దీవులకు, ఫిలిప్పీన్ దీవులకు ప్రకృతి వైపరీత్యాలు తిరిగి తప్పవు. సరిహద్దులో యుద్ధ వాతావరణం, పాకిస్తాన్ సైనికుల దురాగతాలు మితిమేరుతాయి. పాకిస్తాన్ విషయంలో భారత్ కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది. శిఖర్ ధావన్ క్రికెట్లో చక్కగా రాణిస్తాడు. శ్రీలంకతో చైనా జన్మి భవిష్యత్తులో భారత్కు పెను సంకటం. బయట ప్రపంచాన్ని తెలియకుండా విష సంస్కృతితో కూడిన సంపన్న సమాజం క్రమంగా విస్తరిస్తుంది. ఆ విషం దేశం పాలిట పెను సమస్యగా మారుతుంది. డ్రగ్స్ వినియోగమే ఈ విష సంస్కృతి. సరిహద్దుల్లో ఉద్రేకపూరిత వాతావరణం, భారత జవాన్లకు అగ్ని పరీక్ష. పాకిస్తాన్కు ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్ట, ఆఫ్ఘనిస్తాన్ వల్ల పెను సంకటం. అరిసి కేకలు పెట్టిన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టరు. తమిళనాడుకు మహారదశ. బెంగళూరుకు అష్టలక్ష్మి వైభవం. మహానగరాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు ముందుగానే బయటపడతాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో ఏఐడిఎంకే అప్రతిహిత విజయం. గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి ప్రపంచ ప్రఖ్యాతి లభిస్తుంది. సిరియాని వీడనే దుస్సంఘటనలు. సుమిత్రా దీవులకు, ఇండోనేషియాకు తొలగని ముప్పు. ప్రకృతి వైపరీత్యాలు పునరావృతం అవుతాయి. బంగారం ధర హెచ్చుగానే ఉంటుంది. చెప్పుకోదగిన స్థాయిలో బంగారం ధర పడిపోదు. వెండి ధర వెనక్కి ముందుకి. హిందీ చలనచిత్ర నటుడు సంజయ్ దత్కు కొంత ఊరట లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చరిత్ర పరిసమాప్తం. సీమాంధ్రలో వైఎస్ఆర్సిపికి జనాదరణ. తెలంగాణలో టీఆర్ఎస్ ముందంజ, 2వ స్థానంలో కాంగ్రెస్. కోడిగుడ్డ ధర పెరిగినా వ్యాపారస్తులకు లాభం రాదు. కొత్త బౌలర్లు భారత టీంకు ఆశాకిరణాలు. వాహనాలు కొనేవాళ్లు లేక దిక్కుతోచని స్థితి. థాయిలాండ్ ఆర్థిక స్థితి వెనుకంజ. సీమాంధ్రలో బంజరు భూములు బంగారు భూములు అవుతాయని గతంలో చెప్పిన దోషంలో మార్పు లేదు. వాతావరణ వివరాలు, అంచనాలు వాతావరణ కేంద్రాల పరుగు తీస్తాయి. కోడి పందాలు అధికమవుతాయి. కాపురాలు విధ్వంసం. కోడి పందాలు ఆడిన వారికి కోడి ఈకలు, పట్టుకున్న పోలీసులకు నోట్ల కట్టలు. గంజాయి సాగులో అత్యంత పురోగతి, వాడకంలోనూ అధిక పురోగతి. పోస్టల్ ఓట్లు కీలకమవుతాయి. పాత రోగాలు విజృంభిస్తాయి. పక్షి సంపదకు యమగండ కాలం. అడవి జంతువులు జనంలోకి వస్తాయి. గంజాయి తాగేవాళ్లకన్నా పట్టుకున్న వాళ్లకు మత్తు మజా ఎక్కువ. పేకాట ఆడిన వాళ్లకు కౌంటు, పట్టుకున్న పోలీసులకు డీల్. రక్షణ లేని శ్మశానాలు,
భద్రత లేని విశాచాలు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ డీలర్లు సమస్యలు లేని చోట సమస్యలు సృష్టించడానికి మతం తిరుగులేని ఆయుధంగా మారుతుంది నకిలీ నాణాల ముందు అసలు నాణాల సిగ్గుపోతుంది రంగురాళ్ల గుట్టల వెనుక ఉన్న రాజకీయ స్వరూపాలు బహిర్గతం బియ్యం ధర పెరుగుతుంది అపరాధ ధరలు పెరుగుతాయి స్త్రీలు రాజకీయాల్లో క్రీడా సాంస్కృతిక వైజ్ఞానిక రంగాల్లో గొప్పగా రాణిస్తారు సంవత్సరం మధ్యకాలం నుండే తెలుగు చలనచిత్ర పరిశ్రమ గడ్డుకాలం ప్రచండమైనటువంటి ఎండాకాలం కాంగ్రెస్ వీడన మిత్రపక్షాలు పోలీస్ అక్రమాలను తలదన్నే విధంగా రెవెన్యూ అని అవినీతి తీర్పు వెలువరించడంలో కొత్త పుంతలు తొక్కనున్న న్యాయ వ్యవస్థ నానో టెక్నాలజీ అభివృద్ధి చెందే సంవత్సరం ఇది హిమాలయ పర్వతాలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది ప్రపంచ దేశాల్లో మాతా అమృతానందమయ కీర్తి భారత భూటాన్ చెలిమి వికసించే సంవత్సరం ఇది పల్తీకాలకు బాలకత్యలకు పాల్పడే పాపాల పౌరులు పట్టుబడతారు విదేశీ పెట్టుబడులు వివాదాస్పదంగా మారతాయి ముఖ్యంగా రక్షణ రంగంలో మహిళలకు అనుగుణంగా రానున్న మరిన్ని చట్టాలు సవరణలు చైనాతో కొనసాగనున్న సరిహద్దు వివాదం మరింత ముదురుతుంది స్వైన్ ఫ్లూను పోలిన మరో కొత్త వైరస్ తయారవుతుంది విదేశీ పెట్టుబడులకు ఆంధ్రాలో అన్ని అవరోధాలే స్వల్పంగా పెరగనున్న నూనె సంబంధిత గింజలు ధరలు న్యాయ వ్యవస్థ మీడియా వ్యవస్థ మధ్య హోరాహోరి కుక్కకాటుకు చిరునామా పల్లెటూళ్ళు కాదు భాగ్యనగర్ నడిబొడ్డు సమర్థులైన ప్రధానిగా జిన్సింగ్కు చైనా జేజేలు శనిగ్రహ మహిమలు శని పూజలు హోమాలు ఎక్కువ అవుతాయి అందరికన్నా అనుగ్రహం చూపించేది శనిగ్రహమేనని భక్తులకు అవగత అవుతుంది జయనామ సంవత్సరంలో ప్రకృతి సమతుల్యంగా ఉండదు చేప ప్రసాదానికి తిమింగిల ముప్పు ఆదరణ తగ్గుతుంది సర్వజనులు గోమాతను పూజించండి భూమి మీద ఉత్పాతాలను నివారించండి సైనికుల ముసుగులో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆగడాలు అక్రమ రవాణా జాబితాలో బంగారం ఎర్రచందనం పక్కనే ఇసుక మాంసంలో కల్తీ ఈ సంవత్సరం విలయం సృష్టిస్తుంది లాబింగ్ను చట్టబద్ధం చేసే విధంగా అడుగులు గల్ఫ్ దేశంలో తెలుగువారి అరిచాట్లు చేష్టలు ఒడిగిన ప్రభుత్వం ఇది భాగ్యనగరమా అభాగ్యనగరమా ఆగని ఉగ్రవాద దాడులు కొనసాగనున్న ఇస్రో ఘనత ఇస్రో ముబర్నల్ల విజయాలు కొనసాగుతాయి గత 3 సంవత్సరాలుగా చెప్తున్నటువంటి జోస్యంలో ఈ సంవత్సరం కూడా మార్పు లేదు మిర్చి వంట ఈ సంవత్సరం కూడా తప్పదు కాంగ్రెస్ పార్టీలో వికటించనున్న విభజన ప్రక్రియ ఈసారి ఎన్నికలు నిజంగా సంకుల సమరమే ఇరాన్లో ప్రకృతి విలయతాండవం భూకంపాలు ఇజ్రాయిల్ పాలస్తీనాల్లో మత ఘర్షణలు తారాస్థాయికి చేరుతాయి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గ్రహస్థితి బాగుంది గత సంవత్సరం చెప్పిన ఈ దోషంలో మార్పు లేదు రాజయోగం ఉంది సింగపూర్ హాంకాంగ్ మలేషియాలో ప్రకృతి వైపరీత్యాలు వైద్య వ్యాపారాలు విషమిస్తాయి రోగులు పట్ట కనుకనలేని వైద్యులు ఇరాన్ లిబియాల్లో ఇక నిత్యరావణా కష్టాలే సాంప్రదాయ ఉన్నత కుటుంబీకుల పిల్లలు చోరులుగా మారే వింత పోకళ్ళు అగ్రరాజ్యం అమెరికా చేతిలో కీలుబొమ్మలుగా మారనున్న లిబియా ఇరాక్ ఆఫ్ఘన్ దేశాలు అహింసావాదుల అగ్రరాజ్యం మయన్మార్లో హింసాజ్వాలలు రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో కిడ్నాపులు సంచలనం కలిగిస్తాయి ఫిలిప్సీన్ దీవులకు ప్రతికూల కాలం ఎన్డీఏ కూటమి గతులు అనుకూలంగా ఉన్నాయి ప్రస్తుత యూపీఏ కూటమి అధికారంలోకి రాదు 2012లో చెప్పిన ఈ దోషంలో మార్పు లేదు తెలంగాణలో టీఆర్ఎస్ హవా లోక్సభ ఎన్నికల్లోనూ శాసనసభ ఎన్నికల్లోనూ ఊహించని వలసలు ఆశ్చర్యకరమైన పొత్తులు 2014 ఎన్నికల ఖర్చు అంచనాలకు అందదు రాష్ట్రమంతా నోట్ల వర్షం కురుస్తుంది ఎన్నికల నియమావళికి భారీ తూట్లు లారీలతో డబ్బు కట్టలు రవాణా ఎన్నికల కురుక్షేత్రం తర్వాత పాకిస్తాన్తో కురుక్షేత్రం మొదలు టీమిండియా మితిమీరిన ఆత్మవిశ్వాసానికి చేదనుభవాలు కేజ్రీవాల్కి నడుస్తున్న దశ అనుకూలంగా ఉంది కానీ కొంత లౌక్యం ప్రదర్శించాలి మాట తీరులో కొన్ని మార్పులు తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీకి అష్టకష్టాలు కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లదే పెత్తనం ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకం భవిష్యత్ ఆశాజ్యోతి సోలార్ పవర్ అత్యంత ప్రచారం అత్యంత ఆదరణ లభిస్తుంది బంగారంతో సమానంగా ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగదు న్యాయస్థానాల్లో ప్రముఖులకు శిక్ష పడుతుంది యునైటెడ్ కింగ్డమ్లో కొత్త బొగ్గు గని బయటపడుతుంది భారతదేశంలో కాఫీ పంటలకు మంచి కాలం సిక్కిం మణిపూర్ అరుణాచల ప్రదేశ్లకు పొంచి ఉన్న ప్రకృతి ముప్పు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ సామర్థ్యానికి పరీక్ష మతకల్లోలాలు సులువుగా బయటపడలేని పరిస్థితి అమెరికా ఫిలిప్సీన్లకు తీవ్రమైన తుఫాన్ల దాడి జలబీభత్సం కాలిఫోర్నియాలో భూ ప్రకంపనలు
अमेरिका विद्या संस्थल नेरपूरित चर्यल अति पेद्द भूकंपं साउथ अमेरिका मरियु ब्राजील संभविस्तुंदि अंटार्कटिका वातावरण मार्पुलु वस्तायि ముఖ్యమైన పదవుల్లో మహిళలు పంజాబ్ ముఖ్యమంత్రి జాతకం తిరోగమనంలో ఉంది భారత్‌ని టార్గెట్ గా చేసుకున్న పాకిస్తాన్ జనరల్ రహీల్ షరాఫ్ ప్రజలను భ్రమలో ముంచెత్తే వాగ్దానాలు సామాన్యుల మీద యుద్ధాలు బాంబుల సంస్కృతి హత్యలు అనాలోచిత హింసా ప్రవృత్తి వీటన్నిటికి స్పందించని రీతిలో స్పందనకు అతీతంగా ప్రజలు అలవాటు పడిపోతారు ఇంతకన్నా ఇంకేమీ జరగదు కదా అన్న రీతిలో ప్రజల పంద మనస్తత్వం మారుతుంది సిరియాని ఏమీ చేయలేని అమెరికా అయితే 2014 మార్చి నుంచి సిరియా అధ్యక్షుడు అసద్ గ్రస్తి బాగాలేదు సాధించలేదు మూడో ఫ్రంట్ సైంధవ పాత్ర పంచాయతీల ఆదాయం పెరుగుతుంది ఆయిల్ మరియు గ్యాస్ కర్మాగారాల్లో భీకర ప్రమాదాలు ప్రాణ నష్టం ఆస్తి నష్టం దేశాన్ని కబళించనున్న విదేశీ రుణాలు యువనాయకుడి జాతక ప్రభావం వల్ల తెలుగుదేశం పార్టీ తన మునికిని ప్రస్ఫుటంగా సాటుకోగలుగుతుంది కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం 2014 ఎన్నికల్లో ఒక్క ఓటు 2000 నుంచి 5000 వరకు పలుకుతుంది 2014 లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విచిత్రమైన పాత్ర పోషిస్తుంది జనం దృష్టిని ఆకర్షిస్తుంది कांग्रेस पार्टी की अभ्यर्थुलु करु ఈ సంవత్సరమంతా వార్తల్లో కేజ్రీవాల్ బద్ధతమైన జాగృతలు అవసరం గత సంవత్సరం చెప్పిన దోషంలో మార్పు లేదు ముఖ్యమైన పార్టీల జాతకాలను తిరిగి వ్రాయనున్న లోక్సత్తా ఆమ్ ఆద్మీ పార్టీలు సీమాంధ్రలో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఘోర పరాజయం బలం తగ్గనున్న వామపక్షాలు శరద్ పవర్ పార్టీకి అంటే ఎన్సీపీకి సీట్లు తగ్గుతాయి మహారాష్ట్రలో తమిళనాడు డిఎంకే దివాలా తీస్తుంది ఏడిఎంకే అధినేత్రి కుమారి జయలలిత జాతకం చాలా బాగుంది అప్రతిహితమైన విజయాన్ని సాధిస్తుంది ఉత్తరప్రదేశ్ లో ఎస్పి బిఎస్పి పార్టీలకు ప్రజాదరణ తగ్గుతుంది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీకి చేదు అనుభవాలు కర్ణాటకలో దేవగౌడ పార్టీకి నామమాత్ర ఆదరణ पार्टी बलहीन पड़ती पांडिचेरी एडीएमके परिस्थिति बहुत जगन ग्रहगत बहुनाई पश्चिम बंगाल ममता बनर्जी आधिक्यम महाराष्ट्र शिवसेना को चेदु अनुभवालु ये व्यक्ति जातक मुंदु वायु प्रमाणा परिशीलिंचलेदु